యాక్టర్ మేల్ అవార్డ్ గోస్ టు మిస్టర్ నిన్ను పిలుస్తుందిరా. ప్రతిసారి లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఇప్పుడే నేను వెళ్ళాలా? మేల్ కేటగిరీ అంట, నిన్నే పిలుస్తుంది. ఎంకమ్మా, అదేదో నిజంగా అవార్డ్ ఫంక్షన్ లాగా అంత ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంటి? అక్కని నిన్నేమనట్లేదు, కానీ ఫ్రెండ్ అయిన పాపానికి నేను దాని కోపానికి బలైపోతున్నా. మరి మోసం చేయడం కూడా తప్పే కదరా. ఫస్ట్ నిన్ను అనాలి, హైదరాబాద్ వచ్చి నేను ఎక్కడో దగ్గర హాస్టల్లో ఉండేవాడిని, కానీ నువ్వే మా చెల్లి తింగర్ది వచ్చి మా ఇంట్లో ఉండని ఎంత సలహాలు ఇచ్చావు. నీకే నువ్వు బాగానే ఉన్నావు, కానీ నేనే తన కోపానికి ఎక్కడలేని బాధలు భరిస్తున్నాను. లాస్ట్ టైం పిలుస్తున్నా, రాకపోతే నేనే వస్తా. ఇప్పుడు వస్తున్నావా, నన్ను రమ్మంటావా? వెళ్ళు రా, పిలుస్తుంది. ఇంకమ్మా తొయ్యకే బాబు. హలో, రండి సార్, దయచేయండి, కూర్చోండి సార్. పర్లేదండి, పర్లేదు, కూర్చోండి సార్. మీరు ఇంత రొమాంటిక్ అని నాకు అస్సలు తెలియదండి. పైన చేసిన దానికి కొరియోగ్రఫీ మీరేనా? ఏంట్రోయ్, నీ పిల్లం ఎవరితోనో లేచిపోయినట్టు ఫేస్ ఎందుకు అలా పెట్టావు? ఒకసారి నవ్వు. ఇది రిక్వెస్ట్ కాదమ్మా, ఆర్డర్. పర్లేదు, నవ్వుక జలా. వద్దులేరా బాబు, ఆపే ప్లీజ్. మన నెక్స్ట్ అవార్డ్ విన్నర్ని పిలిచేద్దామా? ద ఫీమేల్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్ గోస్ టు, పిలిచేద్దామా? మేడం గారికి డిసిప్లిన్, కామన్ సెన్స్ తప్ప ఇంకేది తెలియదు అనుకున్నాను. పర్లేదు, బాగానే నడిపించావు. అయినా ఏం యాక్ట్ చేశారు ఇద్దరు? ఒకరికొకరు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు కదా. ఇందులో దరిద్రం ఏంటంటే, ఇప్పటిదాకా వీణ్ణి పంపించడానికి ప్లాన్ చేసావు అనుకున్నా. నాకు ఇప్పుడే అర్థమైంది, ఇద్దరు కలిసి నన్ను పంపించడానికి ప్లాన్ చేశారని. నేను చాలా మోసాలు చూశాను, కానీ ఇలాంటి మోసాలు ఎప్పుడు చూడలేదు. అలాంటవేంటను, నాకు నువ్వు తప్ప ఇంకెవరన్నా చెప్పు. నీకు నిజంగానే కొంచెం కూడా సిగ్గులేదురా, నువ్వు ఇంక యాక్టింగ్ నుంచి బయటకు రావా? అరే నిజంగా అను, నేను నిజంగానే చెప్తున్నా. ప్లీజ్ రా, ఇంక ఆపే. ఇప్పుడు మన మేడం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యాలని చెప్పేస్తా. నాకు నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వేం చెప్తావు? ఏముంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా. మీ ఇద్దరు కలుసుకోవడం కుదరట్లేదు కాబట్టి నా మీద నిందలేసి నన్ను పంపించేస్తున్నావు అని చెప్తా. నేనేదో సరదాగా ఉన్నానే. నేను సీరియస్గానే తీసుకున్నాను. సరే అయితే, నేను కూడా సీరియస్గానే తీసుకుంటా. జరిగిందంతా ఇప్పుడే డాడీకి చెప్పేస్తా. సెట్ అయిపోద్ది. అను ప్లీజ్ అను, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారను? సరే అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి. మీ ఇద్దరు ఎలా పరిచయమయ్యారు? అసలు మీ ఇద్దరు నేను ఉన్నానని తెలియకుండా లవ్ చేసుకున్నారా, లేదా తెలిసినా కూడా తెలియనట్టు ఉందామని ప్లాన్ చేశారా? నువ్వు సుకుమార్ సినిమాలో లాగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మీద క్వశ్చన్స్ అని నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. రాజమౌళి సినిమా లాగా నీట్ అండ్ క్లీన్ స్క్రీన్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకో. డార్లింగ్ మూవీలో ప్రభాస్లో మాత్రం సొల్లు చెప్పకే. అది నేను రాడ్ సింగిల్గా ఉంటున్నప్పుడు నిన్ను నేను నీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయిని సెర్చ్ అయ్యే అని బతిమాలుకుంటున్న రోజులు అవి. అలానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమలా నాయక్ సినిమా రిలీజ్ అవుతున్న రోజులు కూడా అవి. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. కానీ ఏం లాభం, బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ లాగా అందరూ ప్యాంట్లు చొక్కాలు. కానీ అప్పుడే తలుక్కుమన్నది ఒక చుడీదార్. సీతం వాకిట్లో సిరిమల్ చెట్లాగా, సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలాగా అదిరిపోయింది. అప్పుడే ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న అబ్బాయిలందరూ వేరే గ్రూప్ క్రియేట్ చేసి అదే అమ్మాయి గురించి డిస్కషన్. అప్పుడు ఒకరోజు అదే తను హాట్ గెలుచుకోవడానికి దేవుడి చిన్న లాటరీ టికెట్ అనిపించింది. చెప్పరా అరే, అంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయిందిరా, సో టికెట్స్ సెట్ కాలేదు. బాయ్రా. హలో, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గ్రూప్లో మెసేజ్ చేశారు కదా టికెట్స్ కావాలని. నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, సో అందుకే కాల్ చేశాను. ఓ అవునా, చాలా థ్యాంక్స్ అండి. మా పవర్ స్టార్ మూవీకి ఈసారి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళనేమో అని చాలా భయపడ్డాను. ఓ అవునా,
నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి. అవును, మీకు 2 టికెట్స్ కావాలన్నారు కదా? అవును, బట్ నాకు ఒక టికెట్ చాలండి. అంటే మా ఫ్రెండ్ కి స్లాట్లో బాలేదంట, సో తను రావట్లేదు. నాకు నా ఫ్రెండ్ కని 2 టికెట్స్ తీసుకున్నామండి. అనుకోకుండా వాడి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అందుకే వాడు రావట్లేదు. మీకేం ఇబ్బంది లేకపోతే ఆ టికెట్ ప్లేస్లో మీరు రావచ్చు, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఇంకొక పవన్ కళ్యాణ్ ఫ్యాన్తో మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం కన్నా ఇంకేం కావాలండి? మూవీ అద్దరిపోయింది కదా, చాలా బాగుంది. మీతో చూడడం ఇంకా బాగుంది. అమ్మాయిలు బేసిక్గా కామ్గా సైలెంట్గా చూస్తారు, కానీ మీనేటండి బాబు, పక్కన స్పీకర్లు కూడా పనికిరావట్లేదు. ఎంతైనా పవర్ స్టార్ లేడీ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అబ్బో, అరే సిగ్గుందరా నీకు? సిగ్గుందా నీకు? ఏదో యాక్సిడెంట్ అయిందా అన్నావు కదరా, మూవీకి ఎలా వచ్చావు? నువ్వేంటి అసలు ఒంట్లో బాగాలేదన్నావు? నీకు ఆయన చూడగానే జ్వరం పోయిందా? ఈ నాటకాలన్నీ సినిమా. నేనైతే రాడ్ సింగిల్ కానీ అసలు సిగ్గే లేదు. ఇంత అందమైన అమ్మాయిని చూడగానే అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మీకేమైందండి, ఇంత లక్షణంగా ఉన్నారు కదా. అంటే అది అవి నాన్నలందరూ వాళ్ళ కూతుర్ల ఇష్టాల గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా దగ్గరగా ఉన్న వాళ్ళ బావలకో ఇచ్చి లేదా దూరంగా ఉన్న అమెరికా వాడికో ఇచ్చి పెళ్లి చేస్తున్న రోజులు అవి. సరే నాన్న. ఏంటి నీ ఫోన్ బిజీ వస్తుంది? మా నాన్నే మా బావకిచ్చి పెళ్లి చేసేస్తా అంటున్నారు. కంగ్రాట్స్, చేసేసుకో. అలా కాదే, నాకు మా బావ అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వెవరిని లవ్ చేయో, మీ నాన్న చూసిన వాడిని చేసుకోను అంటావు. అవ్వా వద్దు బువ్వా వద్దు అంటే ఎలాగే? అది అవ్వా కావాలి బువ్వా కావాలి కదా. అంటే నువ్వు లవ్ మ్యారేజ్ వద్దు అరేంజ్ మ్యారేజ్ వద్దు అంటున్నావు కదా, అందుకే అలా చెప్పా. నాకు డౌట్, నీకు మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదా? చచ్చా, అలా ఏం కాదే, కానీ తను నచ్చాలి కదా. నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలంటే లవ్ మ్యారేజ్లోనే అవుద్ది. ఎలాగో నీకు అదృష్టం లేదు, నా మాట విని వచ్చిన వాడినే చేసేసుకో. అదేంటి అలా అంటావు? మరి నాకెందుకో నీకు లవ్ ఫీలింగ్ కలిగించే హార్మోన్సే లేవనిపిస్తుంది. ఉన్నవి చాలే, నువ్వు కొత్త డౌట్స్ ఏం సృష్టించకు. అలా నిజంగానే నాలో హార్మోన్స్ ఏం లేవా అని డౌట్తో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మా చెల్లి పక్కన ఉన్న సిద్ధుని చూడగానే నా హార్ట్ బీట్ ఏదో తమన్ బీట్స్ వాయించినట్టు చాలా గట్టిగా కొట్టుకుంది. అలా జరగడం నాకు అదే ఫస్ట్ టైం. ఏంటే నిజంగా అంటున్నావా? నువ్వు డేట్కి వెళ్ళడం ఏంటే, అది ఇంత సడన్గా? ఇంతకీ ఎవరితో? సడన్గా ఏం కాదే, మొన్న చెప్పానుగా మా మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూప్లో ఒక అబ్బాయితో చాట్ చేస్తున్నా అని. కొంచెం బాగానే కనెక్ట్ అవుతున్నాడు, అందుకే వెళ్తున్నా. ఫ్యాన్స్ గ్రూప్లో కలిసిన అబ్బాయితో డేటింగ్ ఏంటి? ఒసే ముసలమ్మ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్ అయితే సరిపోదమ్మా, ఆయనలాగే ట్రెండ్ కూడా సెట్ చేయాలి. అబ్బో సరే సరే, తనే కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తా. సర్లేవే, ఎంజాయ్, బాయ్. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా సిద్ధు ఉంటున్న ఫ్యాన్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యాను, తర్వాత టికెట్స్ కావాలని గ్రూప్లో మెసేజ్ పెట్టాను. నేను వేసిన రాయి సరిగ్గానే తగిలింది, కానీ ఒసే నాకు భీమ్ల నాయక్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి 2 టికెట్స్ దొరికాయి. చాలా కష్టపడ్డా, పొద్దునే రెడీగా ఉండు, వెళ్దాం. ఒసే సారీనే, నాకు అసలుకే ఒంట్లో బాగాలేదు, సో నేను రాలేనే. అదేంటి అలా అంటావు? పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్వి, ఆయన మూవీ FDFS చూడనంటావేంటి? హెల్త్ బాగాలేనప్పుడు ఇంకేం చేయగలమే. సరేనే, టేక్ కేర్, బాయ్. అంటే నేను మీకు నచ్చానా? అంటే నా ఫ్రెండ్ అను అలా అక్కదా మీరు? అను ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేదు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నవేవి మీరు అనుకు చెప్పకూడదు. ఎందుకు? అదంతే, ప్రామిస్ చేయండి. చెప్పనులేండి. అవును.
పవన్ కళ్యాణ్ మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఖుషి. ఓ, అయితే మీరు రొమాంటిక్ అన్నమాట. నేను ఇంకా దద్దమేమో అనుకున్నాను. నన్ను ఇప్పుడు దాకా ఎవరు అలా అనలేదు. ఏమని, దద్దమ్మనా? కాదు, రొమాంటిక్ అని. ఓ, అయితే దద్దమ్మ అనుంటారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రేమలో పడ్డ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నమాట. అంతే అంతే. నాన్న చెప్పండి. ఆ అబ్బాయి సెటిల్ అవగానే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా. ఆ అబ్బాయి చాలా మంచోడు, మన అను బెస్ట్ ఫ్రెండ్ అడ కదా. సో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ నాన్న. ఒసే, ఏం చేసావే? మరి అను అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్. బా, చెప్పవే ఏం చేసావో. ఏముంది, మీరు స్టార్ట్ చేయకముందే నాన్న కాల్ చేసా. నాన్న అంతా విన్నారు, అందుకే నీకు కాల్ చేశారు. సో మనం రికమెండ్ చేయడం వల్లే సార్కి నీకు మొగుడుగా జాబ్ వచ్చేసిందన్నమాట. అంతే, సింపుల్. చాలా థ్యాంక్స్ అను. చెప్తే నీ పీత బ్రెయిన్ వాడి ఎక్కడేదో పెంట చేస్తావేమో అనుకున్నాను, కానీ సైడ్ ట్రాక్లో వెళ్ళే నా లైఫ్ని రైట్ ట్రాక్లో పెట్టేంత తెలివి ఉందని అయితే అనుకోలేదు. అంత వద్దమ్మా, నీకు హెల్ప్ చేసింది ఈ థ్యాంక్స్ చెప్తావని కాదు. మరి అంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు కూడా తెలియదు కదే. అచ్చా, నువ్వేమన్నా ఏమైనా చెప్పి చేస్తున్నావా ఏంటి? కబుర్లు చెప్తున్నాడు. సో నాకు మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా ఉంటుంది. సర్లే, కానీ నీకు బాయ్ ఫ్రెండ్ ఎలానే? అంటే అది